సత్యవేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులు వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పారిశుద్ధ కార్మికుల నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్టర్లు మారుతున్నా ప్రతిసారి తమకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. ఇస్తాం పంపిస్తాం కాంట్రాక్టర్ చెప్పి వెళ్లడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని వారు పేర్కొన్నారు. సుమారుగా 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసి తమ కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా జిల్లా అధికారులు తమకు న్యాయం చేసి పెరిగిన జీతాలను రావాల్సిన 7 నెలల జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసనలో భాగంగా ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ రమేష్ ను సైతం శానిటైజర్ వర్కర్లు అడ్డుకున్నారు. చాలీ చాలని జీతాలతో జీవనం సాగిస్తూ ఉంటే అదీ కూడా 5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించకపోవడం చాలా దారుణమని మా కుటుంబాలు ఎట్టా బతకాలని మెడికల్ ఆఫీసర్కు వినవించి మాకు వెంటనే జీతాలు ఇప్పించాలని అభ్యర్థించారు. దీనికి డాక్టర్ వెంటనే కాంట్రాక్టర్ ఫోన్ చేసి మీ పద్ధతులు మార్చుకోవాలని వారికి ఇచ్చే కాస్త జీతాన్ని సైతం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం భావ్యంగా లేదంటూ తక్షణం వాళ్ళకి 4 నెలల జీతం వేయాలంటూ కాంట్రాక్టర్తో ఫోన్లో చెప్పారు. దానికి స్పందించిన కాంట్రాక్టర్ వెంటనే 3 నెలల జీతం వేస్తానని 3 నెలల జీతం ఒక వారం రోజుల్లో వేస్తానంటూ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ హామీ ఇవ్వడంతో శానిటేషన్ వర్క్ శాంతి ధర్నా నిరసన కార్యక్రమాన్ని విరమించారు. సార్ వాళ్ళ 3 మంత్స్ శాలరీ ఇస్తే తప్ప వర్క్ అయితే చేయనంటున్నారు సార్. గేట్ కట్టాం కూర్చున్నారు ఎవరిని లోపల బయట పడుతుంది. నేను వస్తాను కదా సార్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను. అందరూ మీరే మొత్తం అందరూ ఉన్నారు. మీరు ఏం సమాధానం చెప్పారు చెప్పండి. వాళ్ళైతే వెహికల్స్ వాళ్ళు రానిట్లేదు. టేషన్ లోపల రానిట్లేదు. వేరే వాళ్ళు మీరే అన్నారు అంటే వేరే వాళ్ళు పెట్టారు. వేరే వాళ్ళు ఎట్లా పెట్టారు సార్? వాళ్ళు రాని ఎవరు కదా రెండు వాళ్ళు పనిచేస్తారు. సరే సార్ మొదలై ఇప్పుడు అసలే కోవిడ్ టైం సార్ జీతాలు అంత మాత్రం ఉండే వాళ్ళు ఈ టైంలో వాళ్ళకి వచ్చే శాలరీ ఇస్తే 4000 5000 అంటారు. దాని దగ్గర 4 నెలలు ఇంకో వాళ్ళు కలిసి లేదు. మీరు ఆలోచించండి శ్రీకాళహస్తి ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ కదా శ్రీకాళహస్తి మొత్తం మీరే అన్నారు కదా సార్ మళ్ళీ సరే ఏమో సార్ ఇదో కమిటీ మెంబర్కి ఇస్తున్నా తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తారా సార్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్
సార్ వాళ్ళు ఇవ్వంటే నాలుగు నెలలు ఇస్తారని మీరు ఆరోజు ఒప్పుకున్నారు సార్ దాన్ని బేస్ చేసుకుని మాకు రెండు నెలలు ఏంటంటే మళ్ళీ రెండు నెలలు మళ్ళీ ఇస్తారనేసి మంత్లీ మీరు వచ్చిన రోజు నుంచి నెలలు వేస్తారని అనుకుంటున్నారు కదా ఇప్పుడు కాలస్థిరి అపకర్త వచ్చింది మన ఆస్తులు మాత్రం ఎందుకు వెళ్ళదని చెప్పారు సెపరేట్ వన్ సెపరేట్ సార్ అలా వాళ్ళు సెపరేట్ అదే ఆ రోజు మొత్తం మాదే అని సార్ మొత్తం మాదే సరే సార్ ఇప్పుడు ఆ రోజు నాలుగు నెలలు ఉడిచే పాతదంతా ఒకసారి సెట్ చేసి ఇచ్చారు